పొద్దుగా మొత్తుకున్నా. ఆ తండ్రి చచ్చివాడు నా మాట వింటే నాకు ఎగతాట్లు రాకపోనుగా. అబ్బబ్బా ఊర్చోవే, పోని నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి చేయే జానకిని. నే వద్దంటే అప్పుడు అడుగు. నిజంగా మొగుడంటే మిమ్మల్ని చెప్పుకుని ఇతలని చెప్పుకోవాలండి. అవునవును, బయటికి వెళ్లే ప్రాప్తం కూడా లేనట్టుంది మాస్టారు. ప్రతివాడు ఈ సంగతి అడుగుతున్నాడు. లోకలు మాటలకు భయపడుతున్నావా ఆచార్యులు? ఆ భయం కాదు మాస్టారు, ఇంత చేసిన వాళ్ళు ఇంకెంత చెయ్యరా అని ఆలోచిస్తున్నాను. దేనికైనా మనం సిద్ధపడవలసిందే. సంఘశ్రేయస్సు కోసం పనిచేసేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే మనోధైర్యం ఉండాలి. ఏమో సార్, అంత గడబిడగా ఉంది అసలు ఇంతకీ. ఆచార్యులు వేషాలు వేసేవాడా? బాగా డబ్బున్నవాడండి, మన జానకి అన్ని విధాలా తగ్గవాడు. అతన్ని గనక ఒప్పించామంటే వస్తాడమ్మగా, రాణి చూద్దాం. అడుగు మాటలో మోటేసుకొచ్చాడు, ఎంత మంచివారండి. బావయ్యతో మోచలు వారైపోయాడే తులసమ్మక్క. మా సంగతి అడుగు బాబు. ఏ, ఓ థర్డ్ మ్యారేజ్ అంటే మూడో పెళ్లి. బ్యాడ్, వెరీ బ్యాడ్. విధికృతం బాబు. నేను మాత్రం నా జీవితం ఇట్లా అవుతుంది అనుకున్నానా? నిన్ను చూస్తే గుండె పగిలిపోతుంది తులసమ్మక్క. కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తా. నో 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 థ్యాంక్స్, జస్ట్ ఐ హ్యాడ్ మై కాఫీ. లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నాడే శ్రీధర్ రావు, వాడు పట్టుకొని పోయి కాఫీ తాగే వరకు విడిచిపెట్టాడు. కాను బైది బై బాలా. నేను నాట్యకళను ఉద్ధరించడానికి వేసిన వేషాలు నీవు ఎప్పుడైనా చూచావు? నీకు చూపిద్దామని తెచ్చాను. ఇది దుష్యంతుడు వేషం. నేనే. ఏమిటి, శకుంతల వెళ్ళిపోయింది. శకుంతలే శకుంతలే అని అలా కూర్చొని విరహవేదన పడుతున్నాడు. ఎంతటి మహారాజుకి ఎంతటి కష్టం వచ్చింది. ఇది చంద్రమతి వేషం. దర్భలు తీసుకొని రావడానికి వెళ్ళిన లోహితాసుడు పాము గరిచి మరణించినాడని తెలిసి, హా పుత్రరత్నమా, మెత్తని నా అంకశయ్యలా పడుండవలసిన వాడి నీవు ఆ ముళ్ళ కంచెల్లో. అరణ్యాల్లో ముళ్ళ కంచెలుంటాయి లే తులసమ్మక్క, ఎట్లా పడుకోగలిగితేవిరా తండ్రి అని గుండెలు పొగలు కొట్టుకుంటూ ఉంది. విధికృతం తప్పుతుందా బాబు ఎంత వాళ్ళకైనా? ఇది కొజ్జా వేషం. బొబ్బిల నాటకంలో అంతఃపుర కాంతల్ని కాపాడాను. నా వేషం చూచి బుస్సీధర కోటలో అడుగు పెట్టలేక సౌత్ ఆఫ్రికా ఉడాయించాడు. మన జానకుంటే ఎంత సంతోషించేదండి. అవునవును, మా జానకి నాటకాలంటే చెవి కోసుకుంటుంది. నీకు అన్ని విధాలా తగ్గ పిల్ల, మీ ఇద్దరూ ఒక ఇంటి వాళ్ళైతే. అవునవును, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ థ్యాంక్స, మీతో సంబంధం చేయటం నాకు పరమానందం తులసమ్మక్క. నేను కాశ్మీరంలో ఉన్నప్పుడు నా వేషం చూచి కరోడా మహారాజ్ తనతో వచ్చేయమన్నాడు. డామ్ నాన్సెన్స్ అన్నాను. అరే నేను పెద్ద యాక్టర్ని, నా భార్య పెద్ద యాక్ట్రెస్సే కావాలి. గంతకు తగ్గ బంత అన్నారు పెద్దలు. ఏమంటావు తులసమ్మక్క? అంతే బాబు, లేకపోతే అత్తటా ముచ్చటా ఏముంటుంది, మా కాపురానికి మళ్ళీనే కూలబడుతుంది. మా జానకి నువ్వంటే చాలా ఇష్టం బాబు. నువ్వు ఈ ఊరు వచ్చావని చెప్పి మా అమ్మ ఇంకా రాలేదేమే ఇంకా రాలేదేని నా దుంప తెంచుతుంది. బ్రేవో, కాబోయే భార్య అంటే అట్లా ఉండాలి. కానీ ఒక్క మాట బావా, నువ్వు కూడా విను, నేను గ్రేట్ యాక్టర్ని. గ్రేట్ అటువంటి వాణ్ణి పిల్లని చూడకుండా మాట ఇస్తే లోకులు నవ్వరు. నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో నమ్మకం బావా. అసలు సైటే లేకుండా లవ్ ఎట్లా ఉంటుంది తులసమ్మక్క? ఉండదు బాబు ఉండదు. అందుకని పిల్లని చూడాలి. అట్లాగే బాబు, ఇప్పుడు జానకి ఇంట్లో లేదు, రేపు చూద్దు గాని. అవునవును రేపు. ఆల్ రైట్. ఓ టైం అయింది, దివాన్ బహదూర్ పాపయ్యారావు గారికి ఎంగేజ్మెంట్ ఇచ్చాను. ఏవో కొన్ని పెర్ఫార్మెన్సెస్ ఇవ్వమని వెంటబడి బతిమలాడుతున్నాడు. సెలవు బావా. తులసమ్మక్క సలాం. ఎంత కలుపుకోలు మనిషి అండి, ఇలా అందిస్తే అలా అలుకుపోతాడు. అవునవును.
హలో ఓ మ్యాగీ లిఫ్ట్ అంటే కారు ఎక్కించేదా ఐసి కమ్ ఆన్ షట్ అప్ ఫూల్ ఇడియట్ ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యు ఆర్ సిన్సియర్లీ అరే సీతారాం అయ్యా ఆ పిల్ల వచ్చి కూర్చుందయ్యా. ఏ పిల్లరా? అదే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించి వచ్చారట ఆ పిల్ల. అది ఎందుకు దానిచ్చారా ఫూల్? ఆ పిల్లను రావద్దంటానికి ఎవాళ్లకు మనస్కరిస్తుంది? నా మాట విని ఇకనైనా చిలి పనులు మాని మర్యాదగా పెళ్లి చేసుకొని సంసారం చేయండి. సంసారమా? సంసారం పెట్టి పిల్లల మీద పిల్లల్ని కని వారికి శనగపప్పు బఠానీలు తినిపిస్తూ జో జో అంటూ జోలపాత కూర్చోమంటావుతా? హౌ ప్రీటివ్. మీ మంచి కోరేవాణ్ణి కాబట్టి చెప్పాను. నాకెందుకు? ఆ పిల్ల వచ్చి ఆ గదిలో కూర్చుంది, మీరే వెళ్ళి ఏమి సమాధానం చెప్పుకుంటారో చెప్పుకోండి. డామ్ ఓల్డ్ ఇడియట్, ఏదో ఒకటి నెత్తి మీదకి తెచ్చి పెడుతూనే ఉంటాడు. హలో మై డియర్ లలిత, ఎప్పుడు వచ్చావు? ఓ డియర్ డియర్, నిన్ను చూస్తే నా కడుపు నిండినట్లుంది డియర్. చాలండి, ఈ మాటలు నమ్మి గొంతు మీద తెచ్చుకున్నాను. తల్లికి తండ్రికి కాకుండా పోయాను. అబ్బాయి ఏమిటా మాటలు? ది గ్రేట్ యాక్టర్ అండ్ పోయట్ రమణరావు ప్రియురాలు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఏం జరిగింది చెబితే అన్ని తీర్చడానికి నేనున్నానుగా. ఏమిటి మీరు తీర్చేది? పెళ్లి ఏర్పాట్లు చేసుకొస్తానని చెప్పి ఆ హోటల్లో కూర్చోబెట్టి ఐపు లేకుండా వచ్చేస్తే నేనేమైపోవాలని తిప్పులేని ఆడదన్నానుగా. రమణరావు ఆడవాళ్ళను కష్టపెడతాడా? ఎంత మాట అన్నావు. నా జీవితం అంతా ఆడవాళ్ళను సుఖపెట్టడానికే ధారపోస్తున్నానే, నన్ను పట్టుకుని ఇంత మాట అంటావా? మాటలకేమిలేండి, నమ్మే వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్పచ్చు. నువ్వే ఇలా అంటే ది గ్రేట్ యాక్టర్ అండ్ పోయట్ రమణరావు ఏ నువ్వో గొయ్యో చూసుకోవాల్సిందే. నా కోసం మీకు అంత కష్టం ఎందుకులేండి? మీకోసం కాకపోతే నేను ఎవరి కోసం డార్లింగ్ కష్టపడేది? అసలు నేను ఇక్కడ ఎందుకుంటున్నాను? అచ్చగా నీకు సరిపోయే నాటకం ఒకటి వ్రాయిస్తున్నాను. అందులో నేను కథానాయక పాత్ర వేయించి చూచి పెద్ద స్టార్ని చేయాలని ఉంది. నిజమా అండి? నిజమేనా? అండి ఏమండి మా మీద ఒట్టేసి చెప్పరు? మాతోటి ఒట్టేసుకుంటే ఒకటేనా? నిన్ను వృద్ధిలోనికి తీసుకురావడానికి కాకపోతే నాకు ఈ తాపత్రయం ఎందుకు చెప్పు? మొన్నటికి మొన్న కరోడా మహారాజు గారు తన కొడుకు ట్యూటర్గా రమ్మని కబురు పంపిస్తే నేనేం చెప్పానో తెలుసా? నువ్విక్కడ ప్రియా హా ప్రియా అని విలపిస్తూ ఉంటావని మనస్సులో అనుకుని పైకి అని రానని చెప్పాను. చిట్టి పెళ్లి చూపుల వేషం వేసుకొని అమ్మ చెప్పింది అక్క, ఇవట అందంగా ఉండాలట, లేకపోతే పెళ్లి కొడుకు నాకు ఈ పిల్లొద్దో అని పారిపోతాడు. నిజంగా పారిపోతాడా చిట్టి? అందం ఉండిపోతే ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను? నాకు మంచి ఉపాయం చూపెట్టావు చిట్టి. పెళ్లి కొడుకు చూచి ఈ పిల్ల నాకొద్దు, వద్దు బాబు వద్దు అని మూర్చిపోయేట్టు చేస్తాను. ఎంత బాగున్నారండి ఇవాళ, ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. అవునవును. అడుగో, మీరు వెళ్ళి మంచి చెడ్డ మాట్లాడుతూ ఉండండి, నేను జానకిని తీసుకొస్తాను. భలే బాగుందక్క.
అప్పుడే ఏమైంది? పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళ నీ చెప్తా. జానకి, జానకి త్వరగా రావాలి, ఆయన వచ్చి హాల్లో కూర్చున్నారు. నీ వెళ్ళమ్మా, నేను వస్తా. వెరీ జానకి. జానకి ఏది వస్తున్నది, రా కూర్చో. ఈ ఇండియన్స్ పద్ధతి అంతా వచ్చి నాటు పద్ధతి బావా. పెళ్ళి అంటే దొరల పెళ్ళే చెప్పుకోవాలి. వాళ్లలో ఊయింగ్ అని ఉంటుంది. ఊయింగ్ అంటే ఏమిటో తెలుసా బావా? ఊయింగ్ పెళ్లికి ముందు ఊ చేసుకోవటం, అన్ని సరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం. అవునవును, కూర్చో. హలో మై డియర్ తులసమ్మక్క, కమాన్ కమాన్. నీ మాటే చెప్తున్నాను బావకి, నువ్వు లేని హాలు సైడ్ కట్టం లేని స్టేజ్ లాగుంది తులసమ్మక్క. సిడౌన్ సిడౌన్. మనసులు కలిసిన తర్వాత అంతేగా బాబు. దట్స్ ఇట్. బట్ వేర్ ఇస్ జానకి? జానకి ఏది? అమ్మా అమ్మా అక్క. తులసమ్మక్క, నీ డాటర్తో పర్దా అబ్జర్వ్ చేయిస్తున్నావా? సిగ్గు బాబు, ఇంగ్లీష్ చదువుకున్నదన్నమాటే గాని మా అమ్మాయికి తగని సిగ్గు. ఓ, ముసుగు జీన్స్, లిఫ్ట్ కర్టన్. తెరెత్తు తులసమ్మక్క. ఇది ఇంగ్లీష్ ఈ తలపగలా పెళ్లి చేస్తాం.